హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ది సింగరేణి క్యాలరీస్ సంబంధించి ఫిట్టర్ ట్రేడ్ అడ్వాన్స్ పేపర్ అనే ఇప్పుడు ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇది ఫిట్టర్కే కాకుండా టర్నర్ ఆర్ మిషనిస్ట్ ఎందుకంటే మీరు సిలబస్లో చూసు చూసుొచ్చు వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ సిలబస్ అనేది ఒకసారి చూడండి ఆ సిలబస్లో ఫిట్టర్కి టర్నర్కి ఇంచుమించు సేమ్ సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది అంటే ఒక చాలా వరకు టాపిక్స్ సో అందువలన ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేది ఫిట్టర్ ట్రేడ్ అప్లై చేసిన వాళ్ళు మరియు టర్నర్ ట్రేడ్కి లేదా మిషన్ మిషనిస్ట్ టర్నర్ ఆర్ మిషనిస్ట్ ట్రేడ్స్కి అప్లై చేసిన వాళ్ళు కంప్లీట్గా చూడండి ఇది ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇది ఎన్పిసిఐఎల్ సంబంధించి ఫిట్టర్ ట్రేడ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ పేపర్స్ మీకు డిస్కస్ చేస్తున్నాను అంటే మ్యాక్సిమం వేరియస్ టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ బట్టి సింగరేణి క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ మాత్రమే మ్యాక్సిమం ఇస్తారు నైంటీ పర్సెంట్ సో ఈ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను టోటల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ నేర్చుకోండి షూర్గా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ఈ ప్రతి ఎగ్జామ్ కూడా ఇంపార్టెంటే సో టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ ఏంటంటే వన్ ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ ఒక ఇంచ్కి ఎన్ని సెంటీమీటర్లు అని అడుగుతున్నారు ఇలాంటి మోడల్ క్వశ్చన్ సో వన్ ఇంచ్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ ఒకవేళ ఇంచ్ కాదు వేరే ఏదైనా అని అడగచ్చు ఇది మెజర్మెంట్స్ టాపిక్ నుంచి అడిగే క్వశ్చన్ ఇది మెజరింగ్ అండ్ టెక్నిక్స్ సంబంధించి అడిగే క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఏ మైక్రోమేటర్ ఈజ్ అండ్ ఎర్రర్ ప్లస్ జీరో పాయింట్ జీరో టూ ఎంఎం బాగా గుర్తుపెట్టుకోండి మైక్రోమీటర్ ఎర్రర్ ఎంత ఉంది ప్లస్ జీరో పాయింట్ జీరో టూ ఎంఎం ఉంది అయితే అక్కడ కరెక్ట్ వాల్యూ ఎంఎం ఎంత ఏది కరెక్ట్ వాల్యూ అని అడుగుతున్నారు సపోజ్ అది ఎంత చూపిస్తుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ ఎంఎం చూపిస్తుంది ట్వంటీ పాయింట్ ఫోర్ వన్ ఎంఎం చూపిస్తే అది ప్లస్ జీరో పాయింట్ జీరో టూ ఎంఎం ఎర్రర్ ఉంది అయితే కరెక్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ ఎంఎంల నుంచి ఇక్కడ ప్లస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేయాలి జీరో పాయింట్ జీరో టూ ఎంఎం తీసేస్తే ఆన్సర్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ నైన్ ఎంఎం అనేది కరెక్ట్ వాల్యూ అనమాట నెక్స్ట్ వి బ్లాక్ ఈజ్ యూజ్ టు హోల్డ్ రౌండ్ బార్ హోల్డ్ రౌండ్ బార్ ద వి బ్లాక్ యూజువల్లీ యాజ్ అన్ యాంగిల్ సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ చూపుతా ఇలా ట్రయాంగిల్ ఎలా తీసుకుంటే ఇక్కడ రౌండ్ బార్ అనేది ఉంది ఈ యాంగిల్ ఎంత నడుతున్నారు ఈ యాంగిల్ ఎంత అంటే నైంటీ డిగ్రీస్ ఉంటుంది సో ఆన్సర్ ఏంటంటే నైంటీ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ది ఆపరేషన్ ఆఫ్ థ్రెడ్డింగ్ ఇన్ ఏ డ్రిల్డ్ హోల్ ఈజ్ కాల్డ్ ఒక డ్రిల్డ్ హోల్డ్ అంటే ది ఆపరేషన్ ఆఫ్ థ్రెడ్డింగ్ ఇన్ ఏ డ్రిల్డ్ హోల్ ఈజ్ కాల్డ్ ఏంటంటారు అంటే దాన్ని ట్యాపింగ్ అంటారు ఓకే నెక్స్ట్ వైల్ గ్రైండింగ్ వన్ మస్ట్ యూజ్ గ్రైండింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఏది యూజ్ చేయాలి సేఫ్టీ గాగుల్స్ అనేది యూజ్ చేయాలి చూసుకో నేను మీకు సేఫ్టీలో క్వశ్చన్స్ పెట్టాను అది ఇక్కడ యూజ్ అయింది చూసారు కదా సేఫ్టీ నుంచి డెఫినెట్గా క్వశ్చన్ అనేది వస్తుంది ఇక్కడ గ్రైండింగ్ గురించి అడిగారు ఇంకా రిమైనింగ్ ఇదే ఏదైనా అడగచ్చు ఇక్కడ ఏ బేరింగ్ హ్యాస్ కల్చర్ సిక్స్ త్రీ వన్ జీరో జెడ్ జెడ్ అంటే బేరింగ్ యొక్క నెంబర్ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది ఎయిట్ త్రీ ఎయిట్ జీరో జెడ్ జెడ్ లేదంటే సెవెన్ త్రీ వన్ టూ జెడ్ జెడ్ అని ఉంటాయి ఇక్కడ ఈ లాస్ట్ ఇండికేషన్ నెంబర్స్ వన్ జీరో అనేది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు బేరింగ్లో ఇది ఇన్నర్ డయామీటర్ అనమాట ఒక్కోసారి సిక్స్ త్రీ జీరో నైన్ అని అడుగుతారు అంటే ఆ డయామీటర్ ఆ బేరింగ్ యొక్క డయామీటర్ ఇన్నర్ డయామీటర్ సైజుని బట్టి డిసైడ్ చేస్తారు ఆ వన్ జీరో వన్ ఎయిట్ ఇలాంటి నెంబర్స్ అన్నీ కూడా దీన్ని ఇన్నర్ డయామీటర్ అని అంటారు అండ్ నెక్స్ట్

ఇక్కడ టూ పార్ట్స్ ఎందుకు వచ్చిందో ఇది ఎందుకు వచ్చిందో చూద్దాం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ కదా ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ ఇంటూ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఫోర్ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ ఫోర్ అంటే టెన్ సో ఇక్కడ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ట్వంటీ అంటే ఈ టూ జీరోస్కి ఇక్కడ జీరోస్ కట్ అయిపోతే టూ పర్సంటేజ్ అనమాట ఇక్కడ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ది మోస్ట్ కామన్లీ యూజ్డ్ స్టాండర్డ్ లెంత్ ఆఫ్ బ్లేడ్ ఇప్పుడు మనం హ్యాక్సా బ్లేడ్స్ యూజ్ చేస్తాం మోస్ట్ కామన్లీ యూజ్డ్ అంటే స్టాండర్డ్ లెంత్ ఎంత ఉంటుంది అని ఇక్కడ అడిగారు క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ ఓకే ఆన్సర్ ట్వెల్వ్ ఇంచెస్ నెక్స్ట్ విచ్ ఈస్ ద వీకెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ ఫ్లాంజ్ కప్లింగ్ జాయింట్ ఇందులో ఫ్లాంజ్ ఇప్పుడు ఫ్లాంజ్ కప్లింగ్ జాయింట్లో వీకెస్ట్ ఎలిమెంట్ ఏది అని అడుగుతుందో ఫ్లాంజ్ షాఫ్ట్ కీ బోల్డ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి కీ మాత్రం వీకెస్ట్ ఎలిమెంట్ ఎందుకంటే అలాగని కీ లేకపోతే ఆ కప్లింగ్ జాయింట్ అనేది కరెక్ట్గా అవ్వదు సో వీకెస్ట్ ఎలిమెంట్ అయినా సరే అది చాలా ఎక్కువ పాత్రను పోస్తుంది సో ఇది విచ్ ఇస్ ద వీకెస్ట్ కప్లింగ్ జాయింట్ కీ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెకానికల్ పవర్ మెకానికల్ పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఈ కింద దాంట్లో ఏది యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి అన్ని మెకానికల్ పవర్గా యూజ్ చేస్తే చైన్ బెల్ట్ కప్లింగ్ ఆన్సర్ ఏంటంటే ఆల్ ద అబౌవ్ ఓకే నెక్స్ట్ రస్ట్ ఈజ్ ఫామ్డ్ ఫ్రమ్ రియాక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ ఇప్పుడు రస్ట్ అనేది ఫామ్ అవుతుంది రస్ట్ ఎలా ఫామ్ అవుతుంది రస్ట్ ఒక ఐరన్కి ఫామ్ అయ్యేటప్పుడు మెయిన్ ఏంటంటే ఎక్కువ గాలి తగ్గడం వలన రస్ట్ పట్టేస్తుంది అని అంటారు సో గాలి ఏంటి ఆక్సిజన్ అనమాట గుర్తుపెట్టుకోండి రస్ట్ ఈజ్ ఫార్మ్ ఫ్రమ్ రియాక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ ఆక్సిజన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద పీన్ ఆఫ్ క్రాస్ పీన్ హ్యామర్ ఈజ్ ద పీన్ ఆఫ్ క్రాస్ పిన్ హ్యామర్ ఈజ్ క్రాస్ టు ద హ్యాండిల్ ద్యాండిల్ క్రాస్పీన్ హ్యామర్కి క్రాస్ టు ద హ్యాండిల్ అనేది పిన్ యూజ్ చేస్తారు అండ్ బ్రాస్ ఈజ్ అండ్ ఆఫ్ ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడ బ్రాస్ అని అడగచ్చు లేదా గన్ మెటల్ ఏదైనా సరే ఎలాయ్ అనే టాపిక్ నుంచి వన్ మార్క్ అనేది డెఫినెట్గా అడుగుతారు వన్ మార్క్ పక్కాగా బ్రాస్ ఈజన్ ఎలాయ్ ఆఫ్ లేదా కాపర్ అన్ ఎలాయ్ ఆఫ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి సో ఆన్సర్ ఏంటంటే బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఎంఎం ఈజ్ ఈక్వల్ టు ముందుగా మనం వన్ ఇంచ్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ చూసుకున్నాం ఇక్కడ వన్ ఎంఎం ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు వన్ ఎంఎం ఈక్వల్ టు థౌజండ్ మైక్రాన్స్ అంటే టెన్ పవర్ ఆఫ్ త్రీ మైక్రాన్స్ ఇది యాక్చువల్గా టెన్ పవర్ ఆఫ్ త్రీ మైక్రాన్స్ Uh, ten for three hundred thousand. a cutting tool used to finish and enlarge a hole is known as reamer. Answer uncertainty reamer. and the ability to the ability of metal to be drawn into wire is a measure is its ductility. ద యాంగిల్ విచ్ ఈస్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ విచ్ ఈజ్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ ఈజ్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్ ఇక్కడ లాస్ట్ టైం లాస్ట్ టైం ఆర్ఆర్బికి ఆర్ఆర్బి ఏఎల్పిలో అంటే టెక్నీషియన్ సంబంధించి ఎక్యూట్ యాంగిల్ అప్ యాంగిల్ గురించి సుమారుగా ప్రతి ఎగ్జామ్లో కూడా మ్యాక్సిమ్ ఈ రెండింటిలో ఏ క్వశ్చన్ ఇచ్చేవారు ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అప్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి రైట్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ ఉంటే అది రైట్ యాంగిల్ ఇక్కడ మూడు బిట్స్ మీకు కవర్ అవుతున్నాయి విచ్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అంటే అది ఎక్యూట్ యాంగిల్ లెస్ అంటే తక్కువ ఎక్యూ అంటే ఎక్కువ సో లెస్కి ఆపోజిట్లో ఎక్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రిమైనింగ్ గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ అంటే అప్ టూజ్ యాంగిల్ అని గుర్తుపెట్టుకోండి రైట్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ అది మీకు తెలిసిందే విచ్ అమ్మఒల్ ది ఫాలోయింగ్ ఈచ్ అమంగ్ ది ఫాలోయింగ్ యూనిట్ ఈజ్ ల లార్జెస్ట్ యూనిట్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ ఇందులో లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ అనేది అడిగారు క్వశ్చను ఆన్సర్ వచ్చేసరికి రేడియన్ రేడియన్ ఈజ్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ఎన్ యాంగిల్ అండ్ ఇన్ గ్రైండింగ్ వీల్ స్పెసిఫికేషన్ సింబల్ వీ రిప్రజెంట్స్ ఇన్ గ్రైండింగ్ వీల్ స్పెసిఫికేషన్ వీ రిప్రజెంట్స్ అంటే గ్రైండ్ సైజ్ గ్రేట్ టైప్ ఆఫ్ బాండ్ ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చేసరికి వీ రిప్రజెంట్స్ టైప్ ఆఫ్ బాండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీలీ ఆర్ రిమూవబలీ టైప్ జాయింట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇట్ ఆన్సర్ ఈస్ బోల్టెడ్ జాయింట్ బోల్టెడ్ జాయింట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్ ఈస్ యూజ్డ్ టు మార్కింగ్ గ్రైండింగ్ వీల్ మార్కింగ్ Uh, it's a grinding wheel. Silicon carbide. Answer is silicon carbide. The process of precision grinding of part which loose dust type abrasive is known as uh, buffing. Answer is buffing. Next, the point angle of general purpose twist drills is the point angle of general purpose twist drill. ఈజ్ వన్ వన్ ఎయిట్ డిగ్రీస్ ఇది చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి వన్ వన్ ఎయిట్ డిగ్రీస్ ద గ్రైండ్ సైజ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ ఈజ్ ఇండికేట్స్ బై నెంబర్స్ వెరీ ఫైన్ గ్రైండ్ సైజ్ ఈజ్ ఇండికేట్స్ బై నెంబర్ ఈజ్ యాక్చువల్గా గ్రైండ్ సైజ్ అనేది గ్రైండింగ్ వీల్లో నెంబర్స్ పెట్టి చూస్తారు అలాగే వెరీ ఫైన్ సంబంధి గ్రైండ్ సైజ్ సంబంధించి వీల్ సైజ్ అనేది ఎలా ఇండికేట్ చేస్తారంటే టూ ట్వంటీ టు సిక్స్ హండ్రెడ్స్ నెంబర్ అనేది విచ్ మెటల్ ఈజ్ హైలీ బ్రిటెల్ హైలీ బ్రిటల్ అనేది ఏ మెటల్ సంబంధించింది అని అడుగుతున్నారు ఇట్ ఈస్ ఏ క్యాస్ట్ ఐరన్ క్యాస్ట్ ఐరన్ అండ్ విచ్ కలర్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ ఏ కలర్లో ఉంటుంది అని అడుగుతున్నారు ఇన్ కేస్ ఆక్సిజన్ సిలిండర్ అడగచ్చు లేదంటే ఆర్గాన్ సిలిండర్ ఆర్గాన్ గ్యాస్ వెల్లింగ్ సంబంధించి సిలిండర్ కూడా కలర్స్ అడగచ్చు కలర్స్ కూడా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది ఏ కలర్లో ఉంటుంది ఆక్సిజన్ సిలిండర్ బ్లాక్ కలర్లో ఉంటుంది అదే సిప్లిన్ సిలిండర్ అయితే మెరు అండ్ ఎస్డబ్ల్యూజి ఈజ్ యూజ్డ్ టు మెజర్మెంట్ ఆఫ్ ఎస్డబ్ల్యూజి ఫుల్ ఫామ్ కూడా ఒకసారి అడుగుతారు స్టాండర్డ్ వైర్ గేజ్ ఓకే స్టాండర్డ్ వైర్ గేజ్ అనేది దేనికి యూస్ ఉంటే థిక్నెస్ ఆఫ్ షీట్ ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాన్ కెన్ బి సెంట్ ఇన్ యూ షేప్ ఓకే యూ షేప్

లీస్ట్ కౌంట్ ఆఫ్ వెనియర్ క్యాలిపర్స్ దీనికి రెండు స్టార్స్ వేసుకోండి ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ది లీస్ట్ కౌంట్ ఆఫ్ వెనియర్ క్యాలిపర్స్ ఈజ్ జీరో పాయింట్ జీరో టూ ఎంఎం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి బిట్స్ అనేది మీరు వదలకూడదు జీరో పాయింట్ జీరో టూ ఎంఎం గ్రాఫైట్ ఈజ్ డ్యాష్ లూబ్రికెంట్ గ్రాఫైట్ ఈజ్ డాష్ లూబ్రికెంట్ ఇట్ ఈజ్ ఏ సాలిడ్ గ్రాఫైట్ అనేది సాలిడ్ లూబ్రికెంట్ The bush bearing is generally made of the bush bearing is generally made of bronze. Millimeter scale is a, in a micrometer is marked on answer is cast uh, sorry uh, barrel. Millimeter scale is micrometer marks in barrel and the diameter of a hole is measured by the diameter of hole is measured by Inside micrometer whole nala measure chest inside micrometer least least count of bevel protractor is five min least count of five bevel protractor five min five minute combination player are not used for combination player is not used for cutting twisting hammering holding కాంబినేషన్ ప్లేయర్ ఈజ్ నాట్ యూజింగ్ ఫర్ హ్యామరింగ్ మనం యూజ్ చేయలేము హ్యామరింగ్ హ్యామర్ యూస్ చేయలేము కట్ చేసుకోవచ్చు ట్విస్ట్ చేయొచ్చు హోల్డింగ్ చేయవచ్చు ఏ ట్యాప్ ఈజ్ బ్రోకెన్ ఇన్ సర్ఫేస్ వర్క్ పీస్ ద బ్రోకెన్ ట్యాప్ క్యాన్ బి రిమూవ్డ్ బై యూజింగ్ సపోజ్ ఒక ట్యాప్ ఉంది ఆ ట్యాప్ రిమూవ్ అయిపోయింది ఆ విరిగిపోయిన ట్యాప్ ఉంటుంది కదా దాన్ని ఎలా తీస్తారు అని అడుగుతున్నారు అన్సర్ ట్యాప్ ఎక్స్ ఎక్స్ట్రాక్టర్తో ము చేయాలి అండ్ నెక్స్ట్ చూస్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ డిస్క్రైబ్లీ హార్డ్నెస్ ఆఫ్ ఫైర్ సారీ హార్డ్నెస్ ఇన్ ఏ ఫైల్ ఈజ్ జనరలీ ఓ ఫైల్స్కి హార్డ్నెస్ అనేది ఎంత ఉండాలి అని ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది ఆన్సర్ వచ్చేసరికి సిక్స్టీ హెచ్ఆర్సీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ నాట్ బీ యూజ్డ్ ఫర్ లుకింగ్ ఆఫ్ బోల్ట్ బోల్ట్ కింద యూజ్ చేయలేని ఏది అని అడుగుతున్నారు స్పానర్స్ ఇస్ సిమ్లర్ టు స్క్రూ బట్ ఇట్ హ్యాజ్ నో హెడ్ అండ్ ఇట్ హ్యాస్ థ్రెడ్స్ ఆన్ బోత్ ఎండ్స్ సెంటర్ పోర్షన్ హ్యాస్ నో థ్రెడ్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఒక ఒక స్క్రూ ఉంది బోత్ సైడ్స్ థ్రెడ్స్ ఉన్నాయి బోత్ సైడ్స్ థ్రెడ్స్ ఉన్నాయి సెంటర్లో థ్రెడ్ ఏమీ లేదు సో దాన్ని ఏమంటారు దానికి అలాగని నో హెడ్ హెడ్ కూడా లేదు సో ఆన్సర్ ఏంటంటే స్టడ్ అనమాట అది ఓకే వాటిని స్టడ్స్ అంటారు గుర్తుపెట్టుకోండి డ్యాష్ ఈజ్ నాట్ ఏ ల్యాప్ ల్యాపింగ్ కాంపౌండ్ డ్యాష్ ఈజ్ నాట్ ఏ ల్యాపింగ్ కాంపౌండ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఈజ్ ఐరన్ కార్బైడ్ ఆర్ ఐరన్ కార్బైడ్ ఈజ్ ఏ ల్యాపింగ్ అండ్ ఫిల్లర్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ఫిల్లర్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ గ్యాప్ ఫిల్లర్ గేజ్ టు చెక్ గ్యాప్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కట్టింగ్ టూల్ మెటీరియల్ విచ్ ఆఫ్ ది ఫాలయింగ్ ఈస్ నాట్ ఎ కట్టింగ్ టూల్ మెటీరియల్ రాట్ ఐరన్ ఓకే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థ్రెడ్ యాంగిల్ ఏ మెట్రిక్ థ్రెడ్ డిగ్రీస్ ఆన్సర్ సిక్స్టీ డిగ్రీస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవ్వలేనిది ఏంటి అని అడుగుతున్నారు ఇందులో ఈఎస్ఎస్ త్రీ సిక్స్టీన్ స్టెయిన్లెస్ స్టీల్ త్రీ సిక్స్టీన్ అనేది మా మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది అండ్ గైడ్ పిన్ ఈజ్ కాల్డ్ గైడ్ పిన్ ఈజ్ కాల్డ్ డా డావెల్ పిన్ గైడ్ పిన్ని డావెల్ పిన్ అని కూడా అంటారు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ జనరలీ మేడ్ ఫ్రమ్ ఐరన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎలా తయారవుతుందంటే ఐరన్ మరియు క్రోమియం సిఆర్ ఓకే కెమికల్ ఫామ్ ఆఫ్ ఎసిటిలిన్ ఈజ్ ఎసిటిలిన్కి కెమికల్ ఫామ్లో ఏంటి అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసరికి టూ హెచ్ టూ కన్వర్ట్ ఫోర్ బై ఫైవ్ ఇంటూ డెస్మల్స్ ఫోర్ బై ఫైవ్ని డెస్మల్స్లో కన్వర్ట్ చేయమంటున్నారు ఫోర్ బై ఫైవ్ ఇలాంటప్పుడు టెన్ అనే యాడ్ చేసుకుంటే ఫోర్ అంటే ఫోర్ ఫైవ్ ఎంతలో ఫోర్స్ ఫైవ్ ఎయిట్ జీరో ఫార్టీ అంటే జీరో పాయింట్ ఎయిట్ నెక్స్ట్ జీరో పాయింట్ ఎయిట్ లాస్ట్ క్వశ్చన్ చూస్ మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎస్ఐ అంటే ఇక్కడ చూసుకోండి ఫుల్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది పిఎస్ఐ పర్ స్క్వేర్ హించ్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పౌండ్స్ ఓకే పౌండ్స్ అనమాట ఇది ఫిట్నెస్ సంబంధించి టోటల్ బిట్స్ ఇవి ఫిఫ్టీ బిట్స్ ఇది మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు మాక్సిమం ఈ ఫిఫ్టీ బిట్స్లో నేను ఇంకా ఆప్షన్ వైజ్గా కొన్ని చెప్పాను ఇంపార్టెంట్ కొన్ని చెప్పాను సో మీకు ఈ ఇయో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఎందుకంటే మీ యొక్క ఎంకరేజ్ బట్టే నేను ఇంకా ఎక్కువగా వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్